నిరుపమాన త్యాగాలకు తెలుగుదేశం సంఘీభావం. ప్రాణాలకు తెగించి మరీ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రజలకు కరోనా సేవలు అందిస్తున్నారు. వారి రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ను అవమానిస్తోంది, కేసులు పెట్టి వేధిస్తోంది, సరైన రక్షణ కిట్లను అందించకుండా వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది. దళిత డాక్టర్ సుధాకర్, దళిత మహిళా వైద్యురాలు అనితారాణి ఉదంతాలను మనం చూశాం. తమకు రక్షణ కవచాలు లేవంటూ చెప్పుకున్న నగరి మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. విధి నిర్వహణలో చనిపోయిన వైద్య సిబ్బందికి పరిహారం ఎందుకు ఇవ్వలేదు? అందుకే ఫ్రంట్ లైన్ వారియర్స్ పోరాటాలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్త తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు జూలై 26వ తేదీన నిరాహార దీక్షలు చేస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అశ్రునివాళులు అందించనున్నారు. తెలుగుదేశం శ్రేణులంతా ఈ దీక్షా కార్యక్రమంలో పాల్గొని ఫ్రంట్ లైన్ వారియర్స్ మరియు కరోనా బాధితులకు అండగా నిలవండి.